సూర్యుడు ఉదయించాడు, సూర్యకిరణాలు తగిలేయి, పద్మం వికసించింది. అదే సూర్యకిరణాలు తగిలి కలువు పువ్వు ముడుచుకుపోయింది. సూర్యకిరణంలో మార్పు లేదు, కానీ పద్మానికి ఉండేటువంటి చైతన్యం ఒక రకంగా ఉంది, కలువ పువ్వుకు ఉండేటువంటి చైతన్యం మరో రకంగా ఉంది. అందువల్ల ఏమైంది, ఒకటి విరుచుకున్నది, మరొకటి నొచ్చుకున్నది, ముడుచుకున్నది. అదే చంద్రుడు వచ్చాడు అనుకోండి, పద్మం ముడుచుకుంది, కలువు పువ్వు వికసించింది. అలాగే ఒకే కథ ఒకే వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఒకడు ఒక రకంగా ప్రేరణ పొందుతాడు, మరొకడు మరొక రకంగా ప్రేరణ పొందుతారు. అలాగా కుసంస్కార రూపంలో ప్రేరణ కనుక కలిగితే అలా దుర్మార్గులుగా తయారవుతూ ఉంటారు. ఏమైనా ఈ అంచేత కొంతమంది గురువే లేకపోతే నాకు ఈ బ్రతికే లేదు అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. మన రాష్ట్రపతి అంతటి వాడు అబ్దుల్ కలాం కూడా, నేను వాడంతటి వాడిని అయ్యాను అంటే నా గురువే నాకు కారణం, నాకు చిన్నప్పుడు నాకు చదువులు చెప్పినటువంటి గురువులందరూ దీనికి కారణం, ఆయన గురువులనే తలచుకున్నాడు ఆయన. ఆ రకంగా అలా కొందరు ఉంటారు, ఎందరో ఉంటారు. కొందరు మాత్రము గురువులకే పంగనామాలు పెడుతుంటారు, గురువులకు పంగనామమిడు కొంటెలుగా తయారవుతూ ఉంటారు. ఏం చేస్తాం మరి, ఇదేమిటండి గురువులతో కయ్యం పెట్టుకోవడమా? మిగుల చిత్రం వైన అంశం కలకండంతి నిపించినట్టులుగ విజ్ఞానము నందించు వారలతో కయ్యము కల్గుట మిగుల చిత్రం వైన అంశము. ఇది చాలా విచిత్రమైన అంశం. తీయ తీయగా విజ్ఞానాన్ని నిలిచిన గురువులతో కయ్యం పెట్టుకోవడం అంటే, కానీ ఒక్కొక్కప్పుడు అలాంటి చిత్రాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. దుర్బలుడే చెప్పుడు మాటలను వినును. ఈ గురువుగారు ఎప్పుడూ ఏనాడు ఒక్కనాడు కూడా అతనితో పరుషంగా మాట్లాడి అతని మనస్సు నొచ్చుకునే మాట ఎప్పుడు మాట్లాడకపోయినా కయ్యం పెంచుకున్నాడు అంటే శిష్యుడు ఎవడో వచ్చి చెప్పుడు మాటలు చెప్పాడు. చెప్పుడు మాటలు చెబితే తానెందుకు విన్నాడు అంటే, దుర్బలుడే చెప్పుడు మాటలను వినును. ఎవడికి మానసిక దౌర్బల్యం ఉంటుందో వాడు చెప్పుడు మాటలు వింటాడు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మానసిక బలం ఉన్నవాడు చెప్పుడు మాటలు వినడు. ప్రతీదీ తన కంటితో చూసి, తన చెవితో విని, తన బుద్ధితో తాను ఆలోచిస్తాడు. మానసిక దుర్బలుడు ఏం చేస్తాడు, తన మనస్సుతో తాను ఆలోచించడు. చెప్పుడు మాటలు ఎవరైతే చెప్పారో వారి మనస్సుతో వీడు ఆలోచిస్తాడు. చెప్పుడు మాటలు ఎందుకు చెప్పిన వాడు ఎందుకు చెప్పారు, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య, ఈ గురు శిష్యుల మధ్య కలహం పెట్టాలి అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి చెబుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మనస్సుతో ఆలోచిస్తే ఏమవుతుంది, మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అంటాడు కాళిదాసు. మూర్ఖుడు ఏం చేస్తాడంటేట, అవతల వారు ఏం చెబితే దాన్నే నమ్ముతాడు. వీడికంటూ స్వకీయమైనటువంటి అభిప్రాయం ఉండదు, ఆలోచన ఉండదు, వివేచన శక్తి ఉండదు. అది ఒక మానసిక దౌర్బల్యం. శక్తి అంటే అది బుద్ధిశక్తి ఉండొచ్చు, లేదా మంచి పాండిత్యం ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, కానీ మనస్సుగా శక్తి లేదు. అందుకని పరప్రత్యయనేయ బుద్ధిగా ఉంటాడు. అదే వివేకి అయినటువంటి వాడు ఏం చేస్తాడు, తన బుద్ధితో తాను ఆలోచిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దుర్బలుడే చెప్పుడు మాటలను వినును. ఒక మానసిక దౌర్బల్యం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అవతల వాడు ఏదో చెప్పుడు మాటలు చెబితే తనకు ఉపకారం చేసిన వాడితోనే కయ్యం పెట్టుకోవాలనుకుంటాడు, తనకు విజ్ఞానామృతాన్ని అందించిన వాడితోనే కయ్యం పెట్టుకోవాలనుకుంటాడు. నేరమ్ముల్ త్రయీతుల్యమై తలకెక్కున్ గదా. ఆ సందర్భంలో అవతల వాడు చెప్పేటువంటి నేరాలు ఉన్నాయే, వీడికది వేదంలా వినిపిస్తాయి. వేదమేన మళ్ళా, అబ్బా అలా అన్నారా, ఇంకా ఏమన్నారు చెప్పు. ఇంకోటి చెప్తాడు, అలా అన్నాడా ఆయన నా గురించి, ఇంకా ఏమన్నాడు, ఇంకా ఏమన్నాడు చెప్పు. ఇటు అడిగి అడిగి మరీ తెలుసుకోవాలా, కుతూహలం ఏమిటి. ఏదో వేదం వింటూ ఉంటే కొంతమంది అలా పరవశించిపోయి అలా తలపంకిస్తూ ఉంటారే, అలాగా ఎవరి గురించో నేరాలు చెప్తుంటే నువ్వు తలపంకిస్తావు ఏమిటయ్యా, ఇంత గట్టే మానసిక దౌర్బల్యం ఏమైనా ఉంటుందా. త్రయి అంటే వేదం అని అర్థం. ఒక వేదంలాగా వేదం విని ఆనందించడమే కాదు, ఆ వేదాన్ని మనం పరమ ప్రమాణంగా భావిస్తామే, అట్లాగే ఈ నేరాలు చెబుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెబుతున్న ప్రతి మాట పరమ ప్రమాణంగా శిరోధార్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడది ఎవరి తల అలా పంకింపబడుతుంది, వేదములాగా నేరములు తలకు ఎవరి తలకెక్కుతాయి. తచ్చిరము సొంతమ్మై నీకు తచ్చిరము సొంతమ్మై అహంకారమా. ఓ అహంకారమా, ఎవరి శిరస్సు అయితే నీకు సొంతమవుతుందో,
ఎవరి తలలో అయితే నువ్వు ప్రవేశించి ఆ తలను నీ సొంతం చేసుకుంటావో అట్లాంటి వారికి మధ్య వ్యక్తులు చెప్పేటువంటి నేరములు తలకెక్కుతూ ఉంటాయి. హాయిగా ఇంకా తలకెక్కింది ఒకంతట దిగదు కూడా, ఇంకా ఎక్కిన తర్వాత దిగమన్నా ఇంక దిగదు. అది కలకండంతిని పించినట్టులుగా విజ్ఞానము నందించు వారలతో కయ్యము కల్గుట మిగుల చిత్రంబైన అంశము దుర్బలుడే చెప్పుడు మాటలం వినును నేరముల్ త్రయీతుల్యమై తలకెక్కుం గదా నీకు తచ్చిరము సొంతమై అహంకారమా నడుమన్ కల్గిన వారితో చెలిమి ప్రాణ ప్రఖ్యమై పూర్వమేర్పడియున్నట్టి రసార్ద్రబంధము విషప్రాయముగా తోచి ప్రాణడతల్ మారుచు క్రొత్త వక్రతల చందమ్ముల్ క్రొత్త వక్రతల చందమ్ముల్ ప్రవృత్తిల్లు ఎయ్యడనీ పాదము మోపెదో అచటనే ఏమే అహంకారమా ఎయ్యడ నీ పాదము మోపేదో ఓ అహంకారమా. ఎక్కడైతే నువ్వు నీ అడుగు మోపుతావో నీ పాదాన్ని మోపుతావో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నడుమన్ గల్గిన వారితో చెలిమి ప్రాణ ప్రఖ్యమై నడుమంత్రపు సిరిలాగా పూర్వం నుండి లేకుండా అప్పుడు మధ్యలో క్రొత్తగా తనతో స్నేహం చేయడానికి దగ్గరకు వచ్చినటువంటి వారితో ఆ చెలిమి ప్రాణప్రఖ్యమైపోతుంది. ప్రఖ్యము అంటే సమానము, ప్రాణంతో సమానమైపోతుంది అన్నమాట ఇంకది ఆ స్నేహం. సస్నేహ ప్రాణేభ్యోపి గరీయాన్ కదా, ప్రాణప్రఖ్య ఇంకా నాకు ప్రాణస్నేహం. మరి ఇంతకు ముందు నువ్వు ఎవరితో స్నేహం చేసావు వాళ్ళ స్నేహం సంగతి ఏంటి? అది పాత చింతకాయ పచ్చడి, ఇది కొత్త చింతకాయ పచ్చడి కదా. మరి ఇది కాస్త ఘాటు ఘాటుగా ఉంటుంది, రుచి రుచిగా ఉంటుంది, మంచి ఆనందదాయకంగా ఉంటుంది. కానీ పాత చింతకాయ పచ్చడి పథ్యము, కొత్త చింతకాయ పచ్చడి ఆనందకారకమే తప్ప ఆరోగ్యదాయకము కాదు. ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వరు, కీడు చేస్తుంది. కాస్త ఎక్కువగా తింటే గొంతు పట్టేస్తుంది, రొంప పట్టేస్తుంది, అబ్బో ఇంకా చాలా చాలా చేష్టలు చేస్తుంది. పారచింతకాయ పచ్చడి అట్లా ఏం చేయదే. అందుకని పారచింతకాయ పచ్చడిని తేలిగ్గా తీసేయకండి. కొత్త చింతకాయ కంటే పారచింతకాయ చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది మర్చిపోవద్దు, అంటే మేలుని కలిగిస్తుంది మర్చిపోవద్దు. నడుమన్ గల్గిన వారితో చెలిమి ప్రాణప్రఖ్యమై పూర్వం ఏర్పడియున్నట్టి రసార్ద్రబంధము విషప్రాయముగా తోచి. పోనీ ఆ పారచింతకాయ పచ్చడి చప్పగా ఉంది అని పెదవి విరిస్తే పర్వాలేదు, అబ్బబ్బే అది విషమండి అనుకుంటే, అంటే నిన్నటి వరకు అది అమృతం, ఇవాళ ఇంకో కొత్త చింతకాయ పచ్చడి రాగానే ఈ పారచింతకాయ పచ్చడి ఏకంగా విషమైపోయిందే. స్నేహానికి అనే ఎక్స్పైరీ డేట్ ఉంటుందటండి. కొత్త స్నేహితులు రాగానే వారితో స్నేహం చాలా అధికమైపోతే పాత స్నేహితులను వదిలేసుకోవాలండి. ఆ పాత స్నేహితులతో అంతవరకు ఏర్పడి ఉన్నటువంటి ఆ ముడి ఆ బంధము ఇవాళ ఆ రసార్ద్ర బంధము విషప్రాయంగా తోస్తుందా? తోచి ప్రాణడతల్ మారును, ఆ ప్రాత పద్ధతులు మారిపోతాయి. ప్రాత నడత ప్రాణడత, ఆ ప్రాణడతలు మారిపోతాయి. ఒకనాడు ఇతగాడు ఎట్లా నడిచాడో, ఒకనాడు ఇతగాని యొక్క ప్రవర్తన అవతలవాని విషయంలో ఎట్లా ఉందో ఇవాళది మారిపోయింది, పూర్తిగా మారిపోయి క్రొత్త వక్రతల చందమ్ముల్ ప్రవర్తిల్లు. నిన్నటి వరకు ఇతనే ప్రాణం అన్నట్లుగా మాట్లాడాడు, నువ్వు లేక నేను లేను అన్నట్లుగా మాట్లాడాడు. ఇవాళ కొంచెం వంకరగా మాట్లాడుతున్నాను. అయ్యి బాబోయ్ మీకంటేనండి, అవునండి మీరు ఎలా చెప్తామే అలా వినాలి కదండి. ఇంతకుముందు అన్నాడు అయ్యా మీరు ఎలా చెప్తే నేను ఎలా వింటాను అన్నాడు. ఇప్పుడు అయ్యా మీరు ఎలా చెప్తామే అలా వినాలి కదండి అన్నాడు. చూడండి రెండు మాటలు ఒకటే, మీరు ఎలా చెప్తే అలా వింటారండి, మీరు ఎలా చెప్తే అలా వినాలి కదండి. మరి ఎంత తేడా ఉంది చూసారా? ఈ రెండో మాటలో వంకర ఉంది, అంటే మీరు చెప్పినట్టు మేము వినాలా అని అర్థం. ఇంతకుముందు మీరు ఎలా చెప్తే అలా నడుచుకునే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఎందుకు నడవాలి అన్న ధ్వనిని వ్యక్తం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అదే ప్రాణడతలు మారడము అంటే క్రొత్త వక్రతల చందములు ప్రవర్తిల్లడం అంటే.